హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నా ఛానల్ని కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ 2022లో 17th మ్యాచ్, అది 24 అక్టోబర్ 2022, అంటే సోమవారం రోజు బంగ్లాదేశ్ వర్సెస్ నెదర్లాండ్స్ మ్యాచ్ ప్రెడిక్షన్, అంటే మ్యాచ్ ఎవరు గెలుస్తారు, అలాగే టాస్ ఎవరు గెలుస్తారు, ఇంకా డ్రీమ్ 11 స్ట్రాటజీ ఏంటి అనే ప్రెడిక్షన్ వీడియోని మనం చూద్దాం. సో బంగ్లాదేశ్ వర్సెస్ నెదర్లాండ్స్ మ్యాచ్లో ముందుగా మనం టాస్ ప్రెడిక్షన్ చూసినట్టయితే, సో రెండు టీముల్లో టాస్ గెలవడానికి ప్రాబబిలిటీ ఉంది. ఏ టీంకి అంటే అది నెదర్లాండ్స్ టీంకి టాస్ గెలిచే అవకాశం ఉంది. సో అలాగే ఇక మనం నెక్స్ట్ డ్రీమ్ 11 స్ట్రాటజీ ముందుగా చూద్దాము. సో డ్రీమ్ 11 స్ట్రాటజీలో ఏ ప్లేయర్స్ని పిక్ చేసుకోవాలి అనేది మనం చూసినట్టయితే, సో టాస్ అడ్వాంటేజ్ అనేది నెదర్లాండ్స్కి ఉంది కాబట్టి, సో టోటల్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్, సో ఇక్కడ 6 ప్లేయర్స్ని తీసుకొని, ఇక్కడ 5 ప్లేయర్స్ని తీసుకోవడం కూడా ఒక స్ట్రాటజీగా మనం చెప్పొచ్చు. సో అలాగే ఇక ఈ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్లో ఎవరిని పిక్ చేసుకోవాలి అనేది మనం చూస్తే, సో ఈ మ్యాచ్లో పర్టికులర్గా క్రూషియల్గా ఆడే ప్లేయర్స్, సో ఇప్పుడు నేను చెప్పబోయే ప్లేయర్స్, క్రూషియల్గా ఆడే ప్లేయర్స్ రెండు టీంలకి కూడా అప్లై అయ్యే ప్లేయర్స్గా మనం చెప్తాము. సో ఎవరైతే రెండు టీముల్లో కూడా ఎవరైతే బ్యాటింగ్ ఆర్డర్లో సెకండ్ ప్లేస్లో బ్యాటింగ్కి దిగుతారో, అంటే నాన్ స్ట్రైక్ రేంజ్లో ఉండే బ్యాట్స్మెన్ క్రూషియల్గా ఆడే ఛాన్స్ ఉంది ఈ మ్యాచ్లో. అలాగే ఇక నెక్స్ట్ ప్లేస్ మనం చూడాలి అంటే ఎవరైతే 4th ప్లేస్లో బ్యాటింగ్కి దిగుతారో, రెండు టీముల్లో కూడా వాళ్ళు మంచిగా పెర్ఫామ్ చేసే అవకాశం ఉంది. అలాగే ఇంకా నెక్స్ట్ ఇంకా ఆల్రౌండర్ విషయం మనం చూడాలి అంటే ఎవరైతే రెండు టీముల్లో కూడా 6th ప్లేస్లో బ్యాటింగ్కి వస్తారో వాళ్ళు మంచిగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది ఈ మ్యాచ్లో. అలాగే ఇక బౌలర్స్ ఛాయిస్ మనం చూడాలి అంటే, సో బౌలర్స్ ఎవరైతే 8th ప్లేస్లో బ్యాటింగ్కి వస్తారో రెండు టీముల్లో కూడా, సో ఆ బౌలర్ మంచిగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది ఈ మ్యాచ్లో. అలాగే ఇంకా ఎవరైతే లాస్ట్ ప్లేస్లో బ్యాటింగ్ దిగుతారో, సో లాస్ట్ ప్లేస్ అంటే ఇంకా బౌలర్, సో 11th ప్లేస్లో ఎవరైతే బ్యాటింగ్కి వస్తారో, సో ఆ బౌలర్ మంచిగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది ఈ మ్యాచ్లో. ఇక అసలు టోటల్గా మ్యాచ్ ఎవరు గెలుస్తారు అనే ప్రెడిక్షన్ మనం చూడాలి అంటే, సో దాన్ని ఒక విన్నింగ్ ప్రాబబిలిటీ పర్సంటేజ్లో మనం చూస్తే అది ముందుగా బంగ్లాదేశ్కి మనం చూస్తే అది మ్యాచ్ విన్నింగ్ ప్రాబబిలిటీ పర్సంటేజ్ అది 49%గా ఉంటే, సో ఆబ్వియస్లీ నెదర్లాండ్స్కి అది 51%గా ఉండే ఛాన్స్ ఉంది. సో చాలా కొద్దిపాటి అడ్వాంటేజ్ ఉంది నెదర్లాండ్స్కి. సో అంతేకాకుండా సో టాస్ అడ్వాంటేజ్ కూడా వచ్చే అవకాశం ఉంది, టాస్ గెలిచే అవకాశం ఉంది కాబట్టి. సో మ్యాచ్ పరంగా చూసినప్పుడు మాత్రం చాలా క్లోజ్ మ్యాచ్, చాలా దగ్గరగా కాంపిటీషన్, బాగా కాంపిటీషన్ ఉండేది. అలాగే కొంచెం అడ్వాంటేజ్ మాత్రమే ఉంది నెదర్లాండ్స్కి. సో ఫ్రెండ్స్, ఇది బంగ్లాదేశ్ వర్సెస్ నెదర్లాండ్స్ వరల్డ్ కప్ మ్యాచ్కి, సో మ్యాచ్ విన్నింగ్ ప్రెడిక్షన్, మ్యాచ్ ప్రెడిక్షన్, అలాగే డ్రీమ్ 11 స్ట్రాటజీ, ఇంకా టాస్ ప్రెడిక్షన్. సో ప్రెడిక్షన్ బేస్డ్ ఆన్ ఆస్ట్రాలజీ ఓన్లీ, దయచేసి గమనించండి, ఇది ఒక ప్రెడిక్షన్ మాత్రమే. హోప్ యూ ఎంజాయ్ ది వీడియో. Thank you for watching.